ఈరోజు మీకు ఇంట్లో ఫ్రెష్గా ఘీ నెయ్యి చేసుకోవటం నేర్పిస్తాను. ఇది చూడండి, నేను బర్రెపాలు తీసుకుంటాను. ఇది 15 రోజులకు వచ్చిన మేగడ. పాలు కాసాక మనం ఆ పాలు చల్లగా అయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పైన మేగడ వస్తుంది. ఆ మేగడ ఒక గిన్నెలోకి, ఇలాంటి గిన్నెలోకి తీసుకొని కొంచెం పెరుగు తోడంటే వేయాలి. అలాగా 2-3 రోజులకు ఒకసారి మేగడే, రోజు మేగడేసుకుంటూ 2-3 రోజులకు ఒకసారి తోడంటే వేసుకుని బయట పెట్టాలి. ఒక 2-3 రోజులు అయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా ఉండాలి. చూసుకోండి, ఇలాగా చక్కగా తోడుకుని పోద్ది మేగడ అంతా. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తుందో. బాగా మీరు ఇలాంటిది తీసుకొని చక్కగా, లేదు ఇది లేదంటే కూడా మీరు కవ్వంతో కూడా చేసుకోవచ్చు. ఎగ్ బీటరు, ఇది ఎగ్ బీటర్, ఇది యాక్చువల్గా దీంతో కూడా చేసుకోవచ్చు. ఇలా బాగా చేశాక మంచిగా వాటర్లో కడిగేయాలి. ఇది కడిగేస్తే ఎక్స్ట్రా తోడుకున్న మజ్జిగ పెరుగంతా వెళ్ళిపోతుంది. అలాగ మనం చాలాసార్లు చూపిస్తాను మీకు, క్లీన్గా వచ్చే వరకు క్లీన్ చేసుకోవాలి. మీకు అంతా ఇలాగ క్లీన్ అయిపోయాక చూసారా, ఎక్స్ట్రా మనం మేగడ తీసేటప్పుడు కొంచెం పాలు కూడా పడతాయి కదా, అదంతా మజ్జిగలాగా అయిపోతుంది. అయిపోయి ఇదంతా ఎక్స్ట్రా వస్తుంది. చూసారా, ఇలాగ నేను 4-5 సార్లు కడిగాను. అంటే వాటర్ అలాగా తెల్లగా వచ్చేయాలి, ఇంకా మజ్జిగ లేకుండా. తెల్లగా వచ్చాక మొత్తం వాటర్ అంతా మీరు తీసేసేయండి. చూసారా ఎలా వచ్చిందో వెన్న. నేను ఇప్పుడు ఇది గిన్నెలో తీసేసుకుంటున్నాను. దీన్ని మనం పొయ్యి మీద పెట్టి చూసారండి, 15 రోజులకి 1 లీటర్ పాలు ఎంత బాగా వచ్చిందో. ఇలా ఇంట్లో చేసుకుంటే మనకి మనీ సేవ్ అవుతుంది, ప్లస్ మనకి సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. హోమ్ మేడ్ అని, బయట అమ్మాయన్నీ కూడా హోమ్ మేడే, కానీ వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కాబట్టి మనం ఇంట్లో ఈజీ. ఇది మీకు ఏమీ ఇబ్బంది ఏం లేదు. చూసారు ఇప్పుడు జస్ట్ ఒక 5-10 మినిట్స్లోనే అయిపోయింది. కష్టపడాల్సిన అవసరం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఇది పెద్ద ప్రొసీజర్ అనుకోవటానికి లేదు, చక్కగా చేసుకోండి. ఇప్పుడు నేను దీన్ని చూడండి, నేను ఇప్పుడు ఇది పొయ్యి మీద పెడుతున్నాను. ఈ నీళ్లు ఉంటే కూడా ఏం ప్రాబ్లం లేదు, కానీ ఎక్కువ టైం పడుతుంది మనకి కాగటానికి. చూడండి చూడండి, కడిగేశాక ఇలాగా గిన్నెలోకి తీసేసుకున్నాను. నేను తీసేసుకుని పొయ్యి ఆన్ చేశాను. ఇది ఇలాగే కరిగిపోతుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, తమలపాకులు మా తోటలో, మా గార్డెన్లో ఉన్నాయి, వేసాము మేము. ఇవన్నీ మీకు ఇంకో రోజు ఒక వీడియోలో చూపిస్తాను. ఇలాంటి 2 తమలపాకులు తొడాలు తీసేసి కడిగేసుకుని చక్కగా ఈ నేతిలో వేసేయండి. కొంచెం కరిగాక వేద్దాము. వేస్తే కొంచెం మనకి ఏదన్నా ఒకవేళ తోడంటూ ఏదన్నా స్మెల్ లాగా వస్తే అది లేకుండా ఇది మొత్తం లాగేస్తుంది స్మెల్ని. నెయ్యి మంచి స్మెల్ వస్తుంది. చూస్తూ ఉండండి, ఇలాగా బాగా కరిగాక ఈ 2 కూడా వేసేస్తున్నాను నేను, నో ప్రాబ్లం. మీరు ఒక 10 నిమిషాలు అలాగా ఉంచేస్తే మనకి బాగా ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి మనకి నెయ్యి తయారవుతుంది. మీకు నేను చూపిస్తానండి. చూడండి, ఇలాగ బాగా మరుగుతుంది. పైకి పొంగుతున్నప్పుడు మనం కొంచెం మంట తగ్గించుకోవాలి. మంట తగ్గించుకుంటే కొంచెం సేపు సిమ్లో పెడితే ఆ పొంగంతా పోతుంది. పోయాక మనం ఇంకేమీ కలపక్కర్లేదండి, అలాగే మరుగుతూ ఉండి మొత్తం మనకి నెయ్యి తయారవుతుంది. మీరు మళ్ళీ మొత్తం నెయ్యి తయారయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఇలాగా అయిపోయింది. నేను స్టవ్ ఆపేసాను. ఇది కొంచెం చల్లగా అయిపోయాక మనము ఏదన్నా ఒక ఘీ బాటిల్లోకి వడగట్టుకోండి. కొంచెం అక్కడక్కడే మనము ఈ తమలపాకు కూడా వేసాం కదా, కొంచెం ఈ గోకుళ్ళలాగా వస్తుంది, అది కూడా తీసేసి మనం చక్కగా నీట్గా ఒక బాటిల్లోకి వేసుకుని ప్రిజర్వ్ చేసుకోవాలి. అది కూడా మీకు కొంచెం ఇది చల్లగా అయ్యాక చూపిస్తాను ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరందరూ ఈ హోమ్ మేడ్ ఘీ చేసుకోండి, ఎంజాయ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు
రోజూ మీకు మంచి మంచి వీడియోస్ నేను పెడతాను. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో యూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. చూడండి, నేను కాసాను కదా నెయ్యి, ఒక బాటిల్లోకి తీసాను. చూడండి ఎంత బాగుందో. సుమారుగా ఒక పావు లీటరు ఘీ వచ్చింది నేను చేసిన నెయ్యిలో. ఇలాగ మీరు ఒక నెయ్యి బాటిల్ పెట్టుకొని దాంట్లో ప్రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.